ముందుగా ఎన్పిఎల్ న్యూస్ కు స్వాగతం. ప్రొఫెసర్ రాచర్ల శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎస్కే యూనివర్సిటీ అనంతపురం, వారు మన స్టూడియోకి రావడం జరిగింది. 2024 ఎన్నికల్లో అధిక శాతం పోలింగ్ అవడం వల్ల ప్రొఫెసర్ శివప్రసాద్ గారితో నా ముఖానికి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు ప్రొఫెసర్ రాచర్ల శివప్రసాద్. ఓకే, నేను రిటైర్డ్ ప్రొఫెసర్. సార్, ఉత్తర రాష్ట్రాల కన్నా దక్షిణ రాష్ట్రాల్లోన, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడులో ఓటర్లు డబ్బులకు ప్రలోభం అవుతామంటున్నారు, అది నిజమేనా? అది నిజమేనండి. చాలా పత్రికలు అన్ని కూడా చెప్తుంటాయి. ఎందుకంటే ఉత్తర రాష్ట్రాల్లో ఓటర్లకి డబ్బులు ఇవ్వడం అనేది చాలా రాష్ట్రాల్లో లేదు. ఏదైనా కానీ మద్యము ఇట్లాంటివి ఏదో చేసుకుంటారు. కానీ మన దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, ఇక్కడ ఓటర్లకి డబ్బుతో అనేది మనకే జరుగుతుంది. ఓకే, అక్కడ డబ్బులు ఎందుకు ఓటర్లకి ఇవ్వరో తెలియదు. కానీ ఇక్కడ అయితే ఇక్కడ ఉన్న ఓటర్లు చాలా రాజకీయాలు బాగా ప్రభావితమైన, అంటే రాజకీయ నాయకుల అవినీతి ఇక్కడ ఉన్న ఈ రాష్ట్రాల్లో ఉన్న అవినీతి వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఇస్తున్న డబ్బులు కూడా మనకి అవినీతి సొమ్ము అని, నల్ల డబ్బు అని, ఇదంతా మన డబ్బే అని, మనకి ఎందుకు ఊరికే ఓటేయాలని అనుకుంటున్నారు. వీళ్ళెవరు రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తున్నారంటే వీళ్ళెవరు నిజాయితీగా పనిచేసే వాళ్ళు కాదు, వీళ్ళు అవినీతి చేసేవాళ్ళు అనే అవేర్నెస్ మన దక్షిణాది ఓటర్లో బాగా ప్రబలంగా ఉందండి. అందుకోసమని వాళ్ళు వచ్చేసి ఓటర్లు డబ్బులు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలంటున్నారు. ఇవ్వకోకుండా ఉంటే పోయి అభ్యర్థులను డైరెక్ట్గా అడుగుతున్నారు. ఇద్దరితోనూ డబ్బులు ఇప్పించుకుంటున్నారు. వాళ్ళకి ఎవరికైతే ఇష్టం ఉంటుందో, ఎవరైతే వాళ్ళకి మేలు చేకూరుస్తారనే అభిప్రాయం ఉంటుందో వాళ్ళకే ఓటేస్తున్నారు. కానీ ఇద్దరితో కూడా డబ్బులు ఇప్పించుకుంటున్నారు, ఒకరికే ఓటేస్తున్నారు. దీనివల్ల ఎవరు నష్టపోతారంటారు? నష్టపోవడం అంటే వ్యవస్థ నష్టపోతుందండి, సమాజం నష్టపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఓటర్లు, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, అందరూ మేము ప్రజాసేవ చేస్తామంటున్నారు. ఆ ప్రజా ఇప్పుడు ఒక పార్టీ ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో, ఒక పార్టీ మీకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే మీకు 50 కోట్లు ఉన్నాయా, ఎంపీ టికెట్ కానీ 2 కోట్లు ఉన్నాయా అని అడిగింది. ఇంకో పార్టీ మీ దగ్గర డబ్బులు చూపించండి, 30 కోట్లు ఉందా, 40 కోట్లు ఉన్నాయా, ఎంపీ ఇది 8 కోట్లు ఉన్నాయి చూపించండి అని ఇంకో పార్టీ అడిగింది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు ప్రజాసేవ ఏం చేయాలనుకుంటారైతే మాకు తెలియదు అండి. అన్ని కోట్లు ఖర్చు పెట్టి వాడు వచ్చినాడు, వాడు ప్రజాసేవ చేస్తాడా అంటే ఇది ఒక వ్యాపారం అయిపోయిందండి. ఓకే, ఎన్నికలు అనేటివి రాజకీయం అనేది ఒక వ్యాపారం అయిపోయింది. ఇక్కడ ప్రజాసేవ ఏం కనిపించదండి. వాళ్ళు ఎంతున్నా కానీ పెట్టుబడి పెట్టడము, దానికి 10 ఇంతలు మళ్ళా వ్యాపారంలో, రాజకీయ వ్యాపారంలో డబ్బు సంపాదించడము, మళ్ళా దాన్ని రీఇన్వెస్ట్ చేయడము, మళ్ళీ ఇచ్చేయడము అనేది ఇది ఒక వ్యాపారం ఉంది. కానీ ఇక్కడ ప్రజాసేవ ఎక్కడా కనిపించదండి. ఏదో ప్రజలకి, పేద ప్రజలకి వాళ్ళు ముద్దలు మింగుతా అంటే ముద్దలు మింగుతుంటారండి. దాంతో ఇట్లా చేయి విధించినట్లుగా సంక్షేమ పథకాలు విధిస్తుంటారు. అవి చూస్తే మాకు ప్రజలు వాళ్ళని కట్టుబడి ఇస్తా అంటారు, వాళ్ళు ఓట్లు వేస్తా అంటారు. అంతేగాని పరిస్థితి మాత్రము వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది. ప్రజాసేవ చేసేవాడు ఎవడన్నా కానీ ఓటర్లకు డబ్బులు ఇచ్చి ప్రజాసేవ చేశాడు, ఇది విడ్డూరంగా ఉంటుంది. అసలు భారతదేశంలోనే ఇది విడ్డూరంగా, నాకు వేరే దేశాల నుంచి తెలియదు కానీ భారతదేశంలో మాత్రము ప్రజాసేవ చేశాన వాడు ఎదిరించి వాళ్ళకి ప్రజలకు డబ్బులు ఇచ్చి నేను ప్రజాసేవ చేశానంటాడు. ఈ లాజిక్ అంటే నాకు అర్థం కాదు. సార్, ప్రధాన పార్టీ అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచడం ప్రజాస్వామ్యంలో కరెక్టేనా? అసలు 100% తప్పండి. ప్రజాసేవ చేసేవాడు ప్రజలకు డబ్బులు ఇవ్వడం ఏంటి? వాడు నిజంగా ప్రజాసేవ చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో ఉంటే వాలంటరీగా ప్రజలు ఓటేస్తారండి. అంటే వీళ్ళెవరు ప్రజాసేవ చెయ్యరనేది ఓటర్ అనే వాడికి పూర్తిగా తెలుసు. వీడు మనకు కనిపించాడు, ఇప్పుడు మనకి ఏమి ఇది చేయడు అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాడు డబ్బులు ఇప్పించుకుంటున్నారు. వాడు డబ్బులు ఇప్పించుకుంటున్నారు, ఇప్పించుకొని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కన్ఫర్మ్డ్ అండి, వీడు మనకి ప్రజాసేవ చేయడని కన్ఫర్మ్. వాళ్ళు ఇచ్చే తాయిలు అలా పట్టి అది సంక్షేమ పథకాలు అంటున్నారు. ఇప్పుడు ఏదో
ఆ సంక్షేమ పథకాలు బెనిఫిట్స్ చూసుకుంటా అన్నారు. చూస్తున్నారు కానీ ఇప్పుడు రాష్ట్రము అభివృద్ధి మన ఏంటి ఇవన్నీ ఎవరు ఆలోచించడం లేదు. వ్యక్తిగత లబ్ధి చేరుకొస్తా అంటే ఆ పార్టీలు కొట్టేస్తారు. వ్యక్తిగత లబ్ధి అండి, అప్పుడు సమాజాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఓటింగ్ జరిగేది. ఇప్పుడు అట్లేం లేదు, నాకు వాడేమి ఇచ్చినాడు, నాకు వీడేమి ఉన్నాడు అనే దాన్ని లెక్కలు వేసుకొని ఓటింగ్ సార్. ప్రధాన పార్టీలు డబ్బులు పంచుకోకుండా నెగ్గలేరా? 100% వాళ్ళు నెగ్గలేరండి, ఎందుకంటే వారు ప్రజాసేవ చేస్తారనేది గ్యారంటీ లేదు కదండి. అందుకోసం వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందే, ప్రజలు డబ్బులు తీసుకునే ఓటు వేస్తున్నారు. అందుకని దాంతో అసలు డబ్బు ప్రమేయం లేకుండా ఎన్నికలే జరగవండి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో. సార్ రాష్ట్ర వ్యాప్తంగా పేరుండి ఓటర్లు ప్రభావితం చేసే రాష్ట్ర నాయకులు పోటీ చేసే నియోజకవర్గంలో కూడా డబ్బులు పంచినారు అంటున్నారు, అది నిజమేనా? అంటే నేను పేపర్లో చూసిన ఏమంటే అంటే ఇప్పుడు పిఠాపురం ఉంది, పిఠాపురంలో ఆమె వంగ గీతానామ నిలబడింది, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆమె ఆఫీస్ దగ్గరికి జనాలంతా వచ్చినారంట. అంటే మీరు ఆ ఏరియాలో డబ్బులు పెంచినారు, ఈ ఏరియా డబ్బులు పెంచినారు, మా ఏరియాలో ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు అని ఆఫీస్ మీదకి దాడి చేసినారు. దాడి చేసి అక్కడ ఏదో గొడవ జరిగింది, అది టీవీలో పేపర్లో అంతా కూడా వచ్చింది. ఇక వంగ గీత పంచినప్పుడు ఇక అదే ప్రజలే ఉంటారు కదండి, అక్కడ పవన్ కళ్యాణ్ కూడా పంచిందని ఓటింగ్ జరుగుతుంది అనేది లాజిక్ అండి. ఇప్పుడు ఇలా ఇక్కడ జరిగినప్పుడు అక్కడ అలా జరిగింటుంది అనేది ఊహ మాత్రమే. అది అక్కడ పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచింటాడు అనమాట, పంచాల్సింది వచ్చింటుంది ఆయన కూడా. డబ్బు పంచుకోకుండా ఎవరు ఓటింగ్ లో ఓటింగ్ జరగదండి. అసలు మీకు ఇప్పుడు పులివెందుల్లో కూడా అంతే, పులివెందుల్లో అక్కడ ఈజెంట్ ప్రభు వాళ్ళు పెడతారంట, పేపర్లో రాసిలేదే, ఈనాడు జ్యోతి పేపర్లో రాసిలేదే, వాళ్ళని ఏజెంట్ పిల్లలు పెడతారు, కొన్ని బూతులను ఆక్రమించుకుంటారు, ఊరికే ఓటర్ల నుంచి చేసి ఓటింగ్ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇప్పుడు మొన్న ఈ 24 ఎన్నికల్లో ఆ పులివెందుల్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు చెప్పినారు ఓటింగ్ 2000 రూపాయలు కూడా పంచినారంట. ఇంకా అక్కడ పంచినారు, ఇంకా ఎక్కడైనా కూడా అంటే దానికి కుప్పము కోటి పులివెందలనా లేకపోతే పిఠాపురం అనేది ఏది లేదండి. ఏ రాష్ట్ర స్థాయి నాయకుడైనా జిల్లా స్థాయి నాయకుడైనా అవి ఎక్కడ రాష్ట్ర ఎవరైనా కూడా ఓటర్లకు డబ్బులు పంచాల్సిందే, మద్యం పంచాల్సిందే. సార్ మే నెలలో మండుతున్న ఎండల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఓటింగ్ జరగడానికి ప్రధాన కారణం ఏమిటి? ఓటింగ్ జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు యువతులు ఎక్కువ ఓటింగ్ శాతంలో ఓటింగ్ లో పాల్గొన్నారు. తర్వాత వచ్చేసి వీళ్ళు యువకులు కూడా బాగా పాల్గొన్నారండి, ఎందుకంటే చంద్రన్న వాళ్ళకి 3000 ఉద్యోగ ప్రతిస్తాను అన్నారు. తర్వాత డిఎస్సి వెంటనే అమలు చేస్తాను అన్నారు, అందుకోసమని అన్నింటిని యువకులు బాగా నమ్మినారు. తర్వాత ఈ 19 దాటిన యువతులందరికీ అంటే లేడీస్ అందరికీ 1500 పెన్షన్ ఇస్తానన్నారు. నెలకి 1500 అంటే సంవత్సరానికి 18000 అండి, అది 49 వాళ్ళ వరకు వస్తాయి కదా, అందుకోసమని అది దానికి బాగా అట్రాక్ట్ అయినారు. తర్వాత వీళ్ళు మహిళలందరూ కూడా 50 దాటుతాను 4000 పెన్షన్ ఇస్తాను అన్నారు కాబట్టి వాళ్ళు బాగా అట్రాక్ట్ అయినారండి. మామూలుగా వృద్ధులు అందరూ కూడా వాళ్ళు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు, అరియర్స్ ఇస్తానన్నారు కాబట్టి వాళ్ళు బాగా ప్రభావితం అయినారు. అంతేగా సంక్షేమ పథకాల లబ్ధిదారులు అందరూ కూడా అంటే దారిద్ర్యకి దిగువ ఉన్న వాళ్ళు బాగా ఓటింగ్ లో పాల్గొనడం నుంచి ఓటింగ్ శాతం పెరిగిందండి. అధిక ఆదాయ వర్గాల వాళ్ళు మామూలుగానే ఉన్నారండి, ఎందుకంటే ఎవడొచ్చినా మాకు చేసేది ఏముంటుంది, ఎవడొచ్చినా రోడ్లు వేయడు, అభివృద్ధి ఉండదు, పరిశ్రమలు తేడు, ఏమి తేడు, ఈ ఆంధ్ర రాష్ట్రం అంతే మనకి రాజధాని లేదు, ఆయన 5 ఏళ్ళు చేసి ఆయన ఏమి చేయలేదు, ఈయన 5 ఏళ్ళు ఈయనేం చేయలేదు, అందుకోసం 10 ఏళ్ళు మనకి రాజధాని లేకుండా చేసినారు, ఈ 2 పార్టీలు బెస్ట్ అని చాలా మంది ఓటర్లు నిరాశక్తితో కూడా దాదాపు 100% లో ఒక 10% అండి ఈ 2 పార్టీలు బెస్ట్ అని ఉండిపోయినారండి చాలా మంది. ఓకే సార్. సార్ మగ ఓటర్ల కన్నా ఆడ ఓటర్లు ఓటు వేయడానికి ఎక్కువగా ఎందుకు ఆసక్తి చూపించగలరు? దానికి ఏమంటారు, సంక్షేమ పథకాలు ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ బస్సు, 15 నెలలకు పెన్షన్, 50 దాటిన వాళ్ళకి
4,000 రూపాయలు పెన్షన్, 60,000 డాక్టర్లకి ఇది, అమ్మఒడి ఉన్న ఎక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి అమ్మఒడి, ఇవన్నీ బెనిఫిట్స్ ఆడవాళ్ళకే కదండి ఎక్కువ అన్ని వచ్చేది. అందుకోసం వాళ్ళు ఓటింగ్ శాతం ఈసారి బాగా ఆడవాళ్ళు బాగా పార్టిసిపేట్ చేసినారండి, అందుకోసము మంచి ఓటింగ్ జరిగిందండి. 2019 ఎలక్షన్ లో కన్నా 2024 ఎలక్షన్ లో 2% ఎక్కువ పోలింగ్ జరిగింది, దానికి కారణం? అప్పుడు 2019 కూడా జగన్ అన్న నవరత్నాలను ఇచ్చినాడు అండి, అంటే అంతకుముందు ఏమి లేవు, అమ్మఒడి అనేది లేదు. తర్వాత ఈ ఆసరా పెన్షన్ అంటే 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికి 18,000 ఇచ్చినాడు కదా ఆయన, అట్లాంటివన్నీ పథకాలన్నీ చాలా అట్రాక్ట్ అయినాయి అండి. అప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలు అవన్నీ లేవు, ఇప్పుడు ఈయనన్నీ కొత్తగా ఆయన చెప్పేటప్పటికి బాగా అట్రాక్ట్ అయినారు, అప్పుడు బాగా పోటీ శాతం జరిగింది. ఇప్పుడు అంటే మేనిఫెస్టోని చూడడం అనేది ప్రజలు అలవాటు చేసుకుంటారు 2019 నుంచి, ఎందుకంటే అప్పుడు నవరత్నాలను కూడా ఆయన ఇంటింటికి ప్రచారం చేసినాడు, ప్రసారం చేసినాడు కాబట్టి మేనిఫెస్టో బాగా పాపులర్ అయింది. 2019 క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. తర్వాత 2024 వచ్చేటప్పటికి మేనిఫెస్టోని కూడా ప్రజలు చూస్తున్నారు, అంటే వీడేమి ఇస్తాడు వాడేమి ఇస్తాడు, అంటే చంద్రాన్ని ఏమిస్తాడు జగన్ అన్ని ఏమిస్తాడు, అందుకోసం చూస్తున్నారు మాకు ఎక్కడ లాభం ఉందంటే అక్కడ లాభం ఉంది కాబట్టి అండి. మాకు ఓటింగ్ శాతం పెరగడానికి ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓటింగ్ లో భారీగా పాల్గొనడం నుంచేనే ఓటింగ్ శాతం పెరిగిందండి. అందుకోసం సంక్షేమ పథకాలు నచ్చి వాళ్ళు ఓటు వేసినారు కాబట్టి సంక్షేమ పథకాలు ఎవరికైతే ఎక్కువ ఇస్తాం డబ్బులు ప్రజలకని చెప్పినారు వాళ్ళే అధికారంలో కూడా 100% కాదండి 200% వస్తారు. ఎందుకంటే 2019 కూడా సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చేసి వ్యక్తిగత లబ్ధి ఎక్కువ చేకూరుస్తామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు కూడా అంతే వ్యక్తిగత లబ్ధి మీకు అవిస్తాం ఇస్తామని ఎక్కువ ఆశ చూపిన పార్టీ కానీ కూటమి కానీ ఏదిందో అదే ఇప్పుడు కూడా అధికారంలోకి వస్తుంది, దాంతో డౌటే లేదండి. ఓకే సార్, సాధారణంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీ మీద వ్యతిరేకత ఉంటుంది అంటారు, అది నిజమేనా? 5 సంవత్సరాలు ఎవరన్నా కానీ ఆ పరిపాలన చేసిన అంటే వాళ్ళలో ఖచ్చితంగా నెగిటివిటీ అనేది ఉంటుందండి, యాంటీ ఇన్కంపెన్సీ అంటారు, యాంటీ ఇన్కంపెన్సీ ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అధికార పార్టీ వాళ్ళు ఇదంతా మా మీద సానుకూలత అంటున్నారు. సానుకూలత అనేది ఎప్పుడు ఉండదండి, సానుకూలత అనేది ప్రభావితం చేయాలంటే సంక్షేమ పథకాలతోనూ దీంతోనూ అది కాదు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఉందండి, 2014 వచ్చినారు, 2019 మళ్ళా వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. అక్కడ ఎందుకు అధికారంలోకి వచ్చినారంటే సర్జికల్ స్ట్రైక్స్ అంట అవి దేశానికి సంబంధించిన విషయాలు ఉన్నాయన్నమాట, అవి ప్రజలను ఎక్కువ ప్రభావితం చేసినాయి. మళ్ళా ఇప్పుడు 2వసారి కూడా ఆయన మళ్ళీ ఇప్పుడు 3వసారి వస్తాడు అంటున్నారు, 2024 కూడా ఆయన్ని ప్రధానమంత్రి అవుతాడు. అక్కడ కూడా ఏమంటే ఆయన చాలా చేసినాడు కదా, దేశానికి సంబంధించిన బర్నింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ చేసినాడు, 370 ఆర్టికల్ కానీ సిఏ చట్టం కానీ, తర్వాత జమ్మూ కాశ్మీర్ సమస్యలు కానీ, తర్వాత 3 తలాక్ రద్దు చేయడం కానీ, ముస్లిం మహిళలు కూడా బీజేపీకి బాగా ఓటేస్తున్నారు అంటే ఎడ్యుకేటెడ్ ముస్లిం, తర్వాత మత కలహాలు ఎక్కడా లేవు భారతదేశంలో, మత కలహాలు అనేది లేక 10 ఇయర్స్ అయిపోయింది. ఇవన్నీ చాలా అంశాలు ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి ఆయన పాజిటివ్ ఓట్ బ్యాంక్ బాగా డెవలప్ అయిందండి. ఆయన అందులో అవినీతి లేదు ఎక్కడ, 10 సంవత్సరాల్లో కూడా ఒక మంత్రి మీద కానీ ప్రధాన మంత్రి మీద కానీ ఒక అవినీతి లేదు. అంతకుముందు ప్రభుత్వాల మీద ఏదో ఒక అవినీతి ఉండేదండి, ఏదో ఒక అవినీతి ఉండేది, కానీ ఇప్పుడు 10 ఏళ్ళైనా కూడా ఒక అవినీతి పరక కూడా లేదు. వాళ్ళు దేశం గురించి ఆలోచిస్తున్నారండి, అంటే ఓటర్లో కూడా చైతన్యం పెరిగిందండి. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఈసారి పాజిటివ్ ఓటింగ్ జరుగుతుందండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ ఓటింగ్ జరగడానికి అవకాశం తక్కువ ఉందండి, ఎందుకంటే ఎంత ఉన్నా కూడా లబ్ధిదారులే కదా, వాళ్ళు లబ్ధిదారులు తీసుకుంటాడు, మళ్ళీ వాడు ఎక్కువ ఇస్తా అంటే వాడికి ఓడిపోతుంది అనమాట. అందుకోసం ఎట్లా సానుకూలత అండి, ఇప్పుడు 20 ఇచ్చినావు ఓకే, వాడు ఎక్కువ ఇస్తానంటే ఆశపడి వాడికి వేస్తాడు కానీ నువ్వు ఇచ్చినావని కృతజ్ఞత నీకు ఎందుకు చూపిస్తాడండి. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి ఏమని జరుగుతుంది? రాష్ట్ర అభివృద్ధి ఏమైందంటే ఆంధ్ర రాష్ట్రము భారతదేశంలో సంక్షేమ పథకాలకి
70 కోట్ల నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే 100 కోట్లు 120 కోట్లు ఖర్చు పెడతాడు. అందుకోసం ఇది మొత్తము ఆంధ్ర రాష్ట్రము అధోగతి పాలిత ఈ సంక్షేమ పథకాలతోనే రాష్ట్ర అభివృద్ధి ఏం జరగదు అంటే 100% ఏ పార్టీ వ్యక్తిగత లబ్ధి చేకూరుస్తానని చెప్పిందో ఓటర్కి, అంటే దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళకి, ఆ పార్టీనే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే నిరుద్యోగ ప్రతి ఇస్తానంటాడు, ఆడవాళ్ళకి అన్ని ఇస్తానంటాడు, రైతులకు 20,000 ఇస్తామంటారు. ఇప్పుడు రైతులు పంట వేయని ఏకపోయి 20,000 ఇస్తామంటారు. పండించే వానికి డబ్బులు కానీ పండించుకున్నా వాడు ఏ భూమిలో కొండలు గుట్టలు కూడా పాస్బుక్లు పెట్టుకొని డబ్బులు సంచారు. అందుకోసము అది నిజాయితీ లేదండి, సంక్షేమ పథకాల అమలులో కూడా నిజాయితీ లేదు. అందుకోసం వ్యక్తిగత లబ్ధి ఏ పార్టీ చేకూరుస్తానని ఇప్పుడు బాగా చెప్పిందో ఆ పార్టీ ఆ కూటమి ఖచ్చితంగా 100% అధికారంలోకి వస్తుందండి, దాంతో డౌటే లేదు. ఇప్పుడు దారిద్ర రేఖంటే దిగువగా ఉన్న వాళ్ళు లబ్ధి చేకూరిస్తే ఓటు అది ఈ పార్టీ అధికారంలోకి వస్తా అంటున్నారు, మరి దారిద్ర రేఖ కంటే దిగువగా ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. అందుకోసమనే కదండి వాళ్ళకి లబ్ధి చేకూర్చే దానికి అన్ని పథకాలన్నీ పెట్టినారు, వాళ్ళు ఓటు చేస్తా అన్నారు, వాళ్ళు ఓటింగ్ లో ఎక్కువ మంది శాతం పాల్గొంటున్నారు. వాళ్ళు ఏ ప్రభుత్వం అనుకుంటే ఆ ప్రభుత్వం వస్తుంది కదా. వాళ్ళు ఓటింగ్ శాతం ఎంత ఉండొచ్చు? వాళ్ళు మామూలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ లబ్ధిదారులు వచ్చేసి 66 లక్షల మంది ఉన్నారని చెప్తుంటారండి, 66 లక్షలు ఉన్నారు. సార్ ఫైనల్ గా ఏ పార్టీ వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు అనేసి ఒకటేనండి, దారిద్ర రేఖ దిగువ ఉన్న వాళ్ళు ఓటర్లందరూ కూడా ఓటింగ్ లో ఎక్కువ శాతం పాల్గొంటారు. వాళ్ళు వచ్చేసి ఎవరైతే వాళ్ళకి వ్యక్తిగత లబ్ధి చేకూరుస్తారో ఆ పార్టీకి వాళ్ళు ఓటేస్తారు. ఇప్పుడు మనకి 2 మేనిఫెస్టోలు చూస్తే కూటమి మేనిఫెస్టోలో దారిద్ర దిగున్న వాళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూరడానికి అవకాశం ఉంది. వాళ్ళది ఇస్తారా ఇవ్వరా అనేది మనకు తెలియదు. ప్రస్తుతానికి అయితే ఎక్కువ లబ్ధి వీళ్ళకి చేకూరుస్తుంది కాబట్టి ప్రతి దారిద్ర ఎక్కువ దిగువన్న ఓటర్ ప్రతి ఒక్కడు కూడా ఆ కూటమి అభ్యర్థిగా ఓటు వేసింటాడు. అంటే న్యాచురలే కదా, ఎవడు ఎక్కువ లాభం ఎవరు ఇస్తానంటే వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ రాష్ట్రము దేశం వాళ్ళకి ఏం పడ్డదండి. అందుకోసం అని ఇప్పుడు కూటమి అభ్యర్థులు ఎక్కువ ఇస్తామంటున్నారు, అది ఫ్రీ బస్ అంట అది ఇది ఏదో 120 కోట్లు 130 కోట్లు అవుతుంది అంటారు బడ్జెట్. మన రాష్ట్ర బడ్జెట్ 135,000 కోట్లు. మరి వాళ్ళు ఎక్కడి చేస్తారో ఏం చేస్తారంటే మాలాంటి వాళ్ళకి అయితే అర్థం కాదు ఎట్లా దాన్ని అంతంత. ఇప్పుడు 70,000 సంక్షేమ పథకాలు పెట్టిన జగన్ అని అప్పులు చేసినాడు, ఆ చేసి ఉద్యోగ జీతం 10వ తేదీ జీతాలు ఇచ్చినాడు. వీళ్ళు ఇన్ని సంక్షేమ పథకాలు అన్ని అమలు చేసి 1వ తేదీ జీతాలు ఇస్తామంటున్నారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమో అసాధ్యమో మనకు తెలియదండి. కానీ మామూలు ఓటరు సాధారణ ఓటరు మనకి ఎక్కువ లబ్ధి చేకూరుస్తున్న పార్టీకి కూటమికి ఓటు ఇచ్చినారు, వాళ్ళు వేస్తారు ఖచ్చితంగా, కూటమి వాళ్ళే ఖచ్చితంగా అధికారంలోకి వస్తారండి. ఓకే, ఈ రోజు ఈ టాపిక్ తో ముగించి రేపు సరికొత్త టాపిక్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు చెల్లు నమస్తే.